ఈరోజు మనము బెండకాయ బజ్జీ ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా చాలా ఓల్డ్ రెసిపీ, మా అమ్మమ్మ వాళ్ళ కాలం నాటిది. మా అమ్మమ్మ చేసేది, దాని తర్వాత మా మదర్ చేశారు. ఇప్పుడు నేను చేసి మీకు చూపించుతున్నాను. ఫస్ట్ మనము బెండకాయల్ని కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 200 గ్రామ్స్ బెండకాయలు, ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే ఒక 2 టమాటోస్ మీడియం సైజ్, మీడియం కన్నా కొంచెం చిన్న ఉన్నా పర్లేదు, 2 వేసుకోండి. అలానే మీ టేస్ట్కి తగ్గట్టు చిల్లీస్ వేసుకోండి. నేను ఇక్కడైతే ఒక 10 వరకు వేశాను. అవి కొంచెం స్పైసీగా ఉంటాయి చిల్లీస్. దాని తర్వాత అలానే కొంచెం వాటర్ పోసేసుకొని మూత పెట్టేసి మనము ఉడికించాలి. ఇదేంటి బెండకాయల్లో వాటర్ వేసి ఉడికిస్తున్నారు, బాగోదు అనుకుంటున్నారా? లేదు, చాలా బాగుంటుంది. దాని తర్వాత మనకి ఆ కర్రీకి సరిపడంత చింతపండు వేసుకోవాలి. వేసేసి మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. మనకి బెండకాయ ఇట్లా చేత్తో కనుక నలిపితే అది మెత్తగా ఉండాలన్నమాట, అంత ఉడికిపోయినట్టు. ఇప్పుడు చూసారు కదా, అలా ఉడికిపోయినట్టు ఉండాలి. ఇది వన్స్ ఉడికిపోగానే దీన్ని తీసేసి మనము పక్కన పెట్టుకోవాలి. దీంట్లో వాటర్ ఎక్కువ అవసరం ఉండదు, అందుకని కొంచెం చూసుకొని వేసుకోండి. వాటర్ ఎక్కువైతే, ఒకవేళ వాటర్ కనుక ఎక్సెస్ అయితే ఆ వాటర్ కొన్ని తీసేసేయండి. మామూలుగా అయితే నాకు వాటర్, నేనేం తీయలేదు, అదే వాటర్లో ఎనుపుతున్నాను. అట్లనే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. పప్పు గుత్తి ఉంటే కనుక దాంతో ఎనుపుకోండి. అంటే చిల్లీస్ కూడా నలిగేటట్టు ఎనిపారనుకోండి, ఆ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు మొత్తము మనం ఇది ఎనుపుకుంటూ ఉన్నాం కదా, దీన్ని తాలింపు వేసుకోవాలి. అంటే ఇది డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. కొంచెం ఆయిల్తో చాలా టేస్టీ వంటకం అన్నమాట ఇది. డైట్ చేసే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది. దీంట్లో మనం ఏమి యాడ్ చేయము, ఆనియన్స్, టమాటో, బెండకాయ, చిల్లీస్ అంతే, ఇంకా ఏమి యాడ్ చేయము. నెక్స్ట్ దానికి తాలింపు వేసుకుందాము. దీనికి తాలింపు వేసుకునేటప్పుడు ఆయిల్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి చాలు, అంతకన్నా అవసరం లేదు. అలానే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. దీంట్లో మీరు గార్లిక్ తినే వాళ్ళైతే గార్లిక్ కూడా వేసుకోవచ్చు. అలానే ఇవి చిటపట అన్న తర్వాత 2 ఎండుమిరపకాయలు మనము కట్ చేసి వేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఇందాక వెనిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో బెండకాయ బజ్జీలో వేసుకోవాలి. అయితే ఏంటంటే నేను చిల్లీస్, కరివేపాకు వేస్తే అంత చిట్లీ కొంచెం ఇట్లా మంటలాగా వస్తుందని చెప్పేసి మనం ఇందాక వెనిపి పెట్టుకున్నాం కదా బెండకాయ బజ్జీ, దాంట్లోనే వేశాను. ఇప్పుడు ఆయిల్ దాని మీద వేసేస్తే సరిపోతుంది. మీకు ఇది కాంబినేషన్గా దేంట్లో అంటే రైస్లో, వేడి వేడి అన్నంలో కానీ, ఉప్మాలో కానీ, మనకి దోశలోకైనా సర్లే బాగుంటుంది. ఇట్లాగా మనము వీటిలో తినొచ్చు. కాంబినేషన్ అయితే మాత్రం ముందు నా ప్రిఫరెన్స్ అయితే వైట్ రైస్ విత్ గీలో తింటే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.